హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్బి బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మునక్కాయ పప్పు. కాయలని ఇలా కట్ చేసుకొని అందులో వాటర్ పోసి బాయిల్ చేయాలి. కుక్కర్లో కందిపప్పు తీసుకుంటున్నాను. ఈ పప్పు అంతా నీట్గా కడిగేసుకొని తీసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసేసి కొంచెం వాటర్, ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసి కుక్కర్కి లిడ్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి. ఇప్పుడు ఇలా స్పూన్తోనే మెరిపేసుకోవాలి. ఇందులోనే కొంచెం కారం, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు వాలి. ఇక్కడ మునక్కాయలన్నీ ఉడికాయి కదా, వాటర్తో సహా అన్నీ ఇందులోనే వేసేసుకోవాలి. ఇక్కడ చింతపండు నానబెట్టాం కదా, దాంట్లో చింతరసం అంతా వేసి ఇలా బాగా కలిపేసుకోవాలి. కావాలనుకుంటే మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా స్ట్రక్చర్ వచ్చేలాగా చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసి కొన్ని వెల్లుల్లిపాయలు వేసి ఇందులోనే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే పప్పు అంతా వేసేసుకోవాలి. ఇలా పప్పు అంతా వేసాక బాగా మరగాలండి. 18 మినిట్స్ మరిగిన తర్వాత ఇంకా అంతేనండి రెడీ మునక్కాయ పప్పు. చాలా బాగుంటుంది, ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి.